నమస్తే మహానాడు ఎక్కడ జరిగినా మహానాడులో ప్రత్యేకమైన పాత్ర చింతకాయలు విజయ్ ఐటీడీపీ స్టేట్ ఏపీ సెక్రటరీ సో ఆ విజయ్ ప్రస్తుతానికి ఇక్కడ కూడా రాజమండ్రిలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి మహానాడులో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు ఆయన మనతో ఉన్నారు విజయ్ గారు నమస్కారం ముందుగా కంగ్రాచులేషన్స్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు పక్క రెండవది ఎలక్షన్స్కి ముందు వస్తున్నటువంటి మహానాడు కాబట్టి చాలా ఉత్సాహంగా కొనసాగుతున్నట్టు కనపడుతుంది ఒంగోలు సక్సెస్ తర్వాత జరుగుతున్నటువంటి మహానాడు కాబట్టి ఈ మహానాడు మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఒంగోలులో ఎంత విజయవంతంగా జరిగిందో అందరికీ తెలుసు అప్పుడు ఇంకా ఏంటంటే ఏ వెహికల్స్ ఎలాచ్ అయిపోయినా కానీ గాలి తీసినా కానీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆ పండక్కి నేను వెళ్ళాలి ఎందుకంటే మా ప్రతి ఒక్క పసుపు జెండా పట్టుకున్న ప్రతి ఒక్క కార్యకర్త ఇది ఒక ఈసారి ఏంటంటే శత జయంతి ఉత్సవాలు అన్నప్పుడు ఇంకా పెద్ద పండగ ఆ పండక్కి నందమూరి తారక రామారావు గారిని ఒక్కసారి స్మరించుకోవాలని ఏకైక ఉద్దేశంతో తెలుగు జాతి మొత్తం కూడా తెలంగాణ ఆంధ్ర ప్రతి ఒక ఇంట్లోని కూడా ఒక కదలిక ఉంటుంది కాబట్టి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అన్ని విధాలుగా కూడా ఏమాత్రం ఆటంకం రాకుండా చేయాలనే ఏకైక ఉద్దేశంతో వెళ్ళడం అనేది ఒక పాయింట్ అండి సెకండ్ థింగ్ ఏంటంటే చీకటమైపోయిన రాష్ట్రం అభివృద్ధి లేని రాష్ట్రం సంక్షేమం కూడా మోసపూర్వక సంక్షేమం నడుస్తుంది అమరావతిలో కూడా ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లు నడుస్తున్నాయో తెలుసు క్యాపిటల్ లేదు ఇన్న ఇంత దారుణమైన స్థితిలో ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి మహిళలు యువకులు రైతులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్సూరెన్స్ కూడా కట్టలేదు రైతులకి కాబట్టి ఈరోజు ఈ మహానాడు సందర్భంగా ఇక్కడ ఈ ప్రాంగణంలో ఒక విలువైన డెసిషన్స్ తీసుకోపోతున్నారండి రెజల్యూషన్స్ ఆ రెజల్యూషన్స్ అందరూ కూడా ఆమోదించిన తర్వాత బహిరంగ సభలోని అన్నీ కూడా అనౌన్స్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చీకటి మొత్తాన్ని కూడా తొలగించి వెలుగులోకి రావాలనేకైక ఉద్దేశంతో ఒక విను ఒక వినూత్రంగా అంటే ఈసారి ఎలా జరుగుతుందంటే ఇంత ఇంతకుముందు మహానాడులు కాకుండా రానున్న రోజుల్లో ఒక ఇన్నోవేటివ్గా ఈసారి ప్లాన్ చేయడం జరిగిందండి అన్ని పథకాలు కూడా కొన్ని మేనిఫెస్టోలో కొన్ని ముఖ్యమైన పథకాలు అనౌన్స్ చేయబోతున్నారు అవి బహిరంగ సభ రోజు చేయబోతారు ఆ చేసినప్పుడు ఏంటంటే జనాలు కూడా ఒక సెలబ్రేషన్స్ మొదలవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చీకటిని తొలగించడానికి ఒక ఒక మెసేజ్ వెళ్ళడం జరుగుతుంది మేనిఫెస్టోలో కీలకమైన అంశాలు మాత్రమేనా అభ్యర్థులు ఏమన్నా మహానాడు వేదిక నుంచి ఏమన్నా ప్రకటించే అవకాశం ఉందా మీకు తెలుసు ఆల్రెడీ సార్ చెప్పడం జరిగిందండి ఏంటంటే యువతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రేపు రానున్న దసరా రోజు ఎక్కువ అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈసారి మాత్రం ఏంటంటే ప్రజా సంక్షేమం కోసం ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు సంక్షేమానికి పునాదేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం రెండు కలిపి తీసుకెళ్లారు అందుకనే ఈసారి కొత్తగా ఏమంటున్నాం అంటే అభివృద్ధి ప్లస్ సంక్షేమం ప్లస్ అని పెట్టి సైకిల్ ముందుకు రాబోతుంది సంక్షేమం సంక్షేమం ప్లస్ అంటే సంక్షేమం ప్లస్ అంటే ఇప్పుడు దాకా ఏంటంటే నందమూరి తారక రామారావు గారు ఒక ఇనాగ్రేట్ చేశారు సంక్షేమానికి ఈసారి సంక్షేమం అదే చెప్తానండి అందుకనే వినూత్నంగా ఇన్నోవేటివ్గా ఈ పథకాలు ముందుకు రాబోతున్నాయని ఎందుకంటే ఆ పథకాలు విన్నప్పుడే అర్థం అవుతుంది అక్కడ ప్లస్ ఎత్తుకు వచ్చింది అనేది ఆ ఎందుకంటే సంక్షేమం నార్మల్గా ఏదో వాళ్ళు మామూలుగా ఇవ్వడం ఏదో సపోర్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్లస్లో ఏమవుతుందంటే ఆ కుటుంబం కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాలి సంక్షేమాన్ని సపోర్ట్ ఇస్తే కుటుంబం కూడా అభివృద్ధి చెందాలనే ఏకైక ఉద్దేశంతో సంక్షేమం ప్లస్ అని ఉంటుంది అభివృద్ధి ప్లస్ కూడా ఏంటంటే ఎకానమీని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది క్యాపిటల్స్ తీసుకురావాల్సిన అవసరం అవుతుంది మళ్ళీ ఆ ఎకో సిస్టంలో రిచ్ నుంచి పూర్ రిచ్ టు పూర్ అని ఈ మధ్యన చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అందుకనే ఆ రిచ్ టు పూర్ కూడా ఈ డెవలప్మెంట్ ఎకో యాడ్ అవ్వాలంటే అందుకే డెవలప్మెంట్ ప్లస్ అని పెట్టినారు సో ఈసారి రెండు చక్రాలు సైకిల్కి ఏంటంటే ఒకటి అభివృద్ధి ప్లస్ ఒకటి సంక్షేమం ప్లస్ సైకిల్ దూసుకొని పోతుంది ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిజిట్తో అనేది మాత్రం తథ్యం విజయ్ గారు నేరుగా అడగాలంటే మిమ్మల్ని ఇబ్బంది ఇబ్బంది పెట్టిన తీరు లేకపోతే మీ నాన్నగారిని లేదా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి ఫ్యామిలీని నేరుగా చంద్రబాబు నాయుడు గారే అనపర్తికి వచ్చినప్పుడు ఏం జరిగిందో మనమంతా చూసాం ఇలాంటి పరిస్థితుల నడుమ రాజమండ్రిలో మహానాడు జరుగుతుంటే ఇది సక్రమంగా జరుగుతుంది జరగనిస్తారని మీరు అనుకుంటున్నారా ఈరోజు మీరు మీరు ప్రతిసారి ఆరోపిస్తున్నదే మే మేము పెట్టి తలపెట్టినటువంటి కార్యక్రమాలు సక్రమంగా జరగనీయట్లేదు ప్రభుత్వ సహకారం లేదు ఇప్పుడు మనం చూస్తే అండి రాష్ట్రంలోని వాడు ఏది చేయనివాడు ఇవ్వగలని నాపాలని మైక్ లాక్కున్నాడు ఈరోజు ఏం జరిగిందంటే జియో నెంబర్ వన్ తీసుకొచ్చాడు కానీ ఎక్కడైనా దూసుకున్నా వెళ్ళిపోయారు కదా లోకేష్ గారు ముఖ్యమంత్రిని వాడు అని అంటున్నారు మీరు వాడన్ను ఏదన్నా ఇప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేసిన వాడు ఎవరినన్నా నేను సింగిల్ సింగులర్గానే పిలుస్తానండి రాష్ట్ర నేను మొన్న కూడా ఏబిఎన్లో నన్ను అడిగారు నేను ఒకటే చెప్పాను ఉత్తరాంధ్రాన్ని నాశనం చేయడానికి వచ్చాడు విజయసాయి రెడ్డి నేను నేను సింగులర్గానే మాట్లాడతాం ఈరోజు అలాగే రాష్ట్ర భవిష్యత్తు మొత్తాన్ని కూడా చై చీకటమయం పడిచేసి ఈ రోజుకి కూడా జీవో నెంబర్ వన్ తీసుకొచ్చాడు తర్వాత ఇంకోటి తీసుకొస్తే తర్వాత హైకోర్టులోనేమో అది మన రాజ్యాంగం ప్రకారంగా మనకి దాని నుంచి విసులుబాటు వచ్చింది లోకేష్ గారు కూడా అందుకే కదా అంత కోపం ఎందుకు వస్తుంది ఎందుకంటే మైక్ పట్టుకుంటే మైక్ లాగేస్తాడు ఏ ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే మెసేజ్ అండి మనకి తెలుగు జాతికి గౌరవం ఇచ్చినప్పుడు ఇన్ని సంవత్సరాలైనా కూడా నందమూరి తారక రామారావు గారిని అన్నా అని పిలుస్తాం ఎందుకు పిలుస్తామండి మనకి సంక్షేమాన్ని తీసుకొచ్చారు అభివృద్ధిని తీసుకొచ్చారు తెలుగు జాతి గౌరవాన్ని ప్ర ప్రపంచవ్యాప్తంగా సాటి చెప్పారు కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడండి సైకో రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్ళి తెలుగు జాతి గౌరవాన్ని మొత్తాన్ని కూడా తాకటపెట్టేసి ఢిల్లీ నడివీధుల్లో ఈరోజు ఏం చేస్తున్నారండి అవినాష్ రెడ్డి కోసం ఒక్కడ కోసం రాష్ట్రం మొత్తాన్ని ప్రజల్ని పేదోళ్ళు పేదోళ్ళు అంటాడు వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా తాకట్టు పెట్టేశాడు పెట్టి ఈరోజు ఏం చేస్తున్నారు అన్ని విధాలుగా కూడా రాష్ట్రాన్ని వెనక లాగుతున్నప్పుడు సమయంలో ఈ మహానాడు అత్యంత ప్రాధాన్యత కలిగేది అని నేను చెప్పగలను బడుగు బలహీన వర్గాల కోసం మైనారిటీల కోసం ప్రతి ఒక్కరి కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ రేపు రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా తెలుగుదేశం పార్టీ నిలబడతారు తప్ప ఇంక ఏ పార్టీ నిలబడదని ఖచ్చితంగా నేను చెప్పగలను నిన్న కూడా మీరు చూడండి ఏం రాజకీయం అండి కేఏ పాల్ తీసుకొచ్చి మాట్లాడతారా కేఏ పాల్ ఒక కమిడియన్ ఆ కమిడియన్ తోటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు తను తీసుకొని జనరల్ సెక్రటరీ చేస్తాడు ఇప్పుడు పార్టీలోని వెళ్ళి ప్రార్థనలు చేస్తాను నేను ఇప్పుడే చూశాను అవినాష్ రెడ్డి అమాయకుడు నేను చెప్పిన ఇంకెందుకు కోర్టులండి కే పాల్ వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని ఉన్నారు దాంట్లో డౌట్ ఏమైనా ఉందా లాస్ట్ టైం హెలికాప్టర్ గుర్తుపెట్టి ఏదైనా చేస్తాడని చెప్పి మళ్ళీ ఇప్పుడు అంటే ఇంకెంత దిగజారిపోయిందంటే వైఎస్ఆర్ పార్టీ కే పాల్ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకునే స్థితికి వచ్చేసింది వైఎస్ఆర్ పార్టీ అని నేను క్లియర్గా చెప్తాను ఒక్క మాట నేను అడగాలనుకుంటున్నా మహానాడు మాంత్రికుడిగా ఒక రకంగా మిమ్మల్ని వచ్చాము ఎందుకంటే ప్రతి మహానాడులో మీరుండే సక్సెస్ చేస్తూ వస్తున్నారు మీ సక్సెస్ వెనక పనిచేస్తున్నటువంటి టీం ఎంతమంది ఉన్నారు ఏంటి సీక్రెట్ ఏంటి అది ఏం లేదండి అసలు మహానాడు అనేది తెలుగు తెలుగుదేశం పార్టీ కుటుంబం మొత్తం కలిసి చేయలేసి వాళ్ళు బ్రెయిన్ పెడితేనేది జరుగుతుందండి మేము దీంట్లో పాల్గొనడం అనేది మా అదృష్టం వీఆర్ నాట్ ద కీ పర్సన్ ఆర్ సంథింగ్ మాకు దీంట్లో పాల్గొన మాకు ఎందుకంటే టీడీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ అండి నేను ఇప్పుడు సో జనరల్ సెక్రటరీగా నా బాధ్యత కొంత ఇస్తారు ఆ కొంతవరకు మేము సక్సెస్ చేయాలని చెప్పేసి ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి వచ్చి ఉంటాం కానీ దీని ప్లానింగ్ మొత్తం కూడా అధిష్టానం లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ తె తెలంగాణ నుంచి ఆ రాష్ట్ర అధ్యక్షులు వారు కానీ జనరల్ సెక్రటరీ వాళ్ళందరూ కూర్చొని బ్రెయిన్ స్టాంప్ చేసి మాకు యువకులకి ఏంటంటే ఈ బాధ్యత నీది అని చెప్తారు ఆ బాధ్యతను నెరవేర్చడం ఆ సక్సెస్ చేయడం అనేది మేము బాధ్యత తీసుకుంటాం తప్ప ఏదో కంప్లీట్ మేము కంట్రోల్ చేస్తే అదే ఉండదండి ఇక్కడ ప్రత్యేకంగా యువకుల పాత్ర ఏంటి ఈ మహానాడులు ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ మీరు సీట్లు ఇవ్వాల్సిన టైం వచ్చేసింది ఆల్రెడీ వచ్చేసి ప్రజల్లోకి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేకంగా యువకుల పాత్ర ఏంటి యూత్ యువకులే మెయిన్ అండి నేను చెప్తున్నాను కదా ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను అనుభవం ఉండే వాళ్ళందరూ కూడా మాకు ఒక డైరెక్షన్ ఇస్తారు ఆ డైరెక్షన్ మేము ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ చేయడం అనేది యువకులది మెయిన్ ఇప్పుడు స్టేజ్ మీద కూడా మీరు చూస్తారు మీరు అన్ని విధాలుగా కూడా యువకులందరూ కూడా మాట్లాడడం యువకులనే ప్రోత్సహించి యాంకరింగ్ కూడా చేయడం ఎందుకంటే రానున్న ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఏ విధంగా అయితే ఎనభై రెండులోని యువకులుగా మీరు అబ్జర్వ్ చేస్తే మంత్రుల్లోని ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల వాళ్ళు కూడా మంత్రులు అయ్యారు అప్పుడు వాళ్ళందరూ యువకులందరూ అప్పుడు నిలబడ్డారు కాబట్టి ఈరోజు నలభై ఏళ్ళైనా అయినా కూడా తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరకుండా ఇలాంటి సైకో రాజకీయం కూడా నిలబడింది అందుకు ఈసారి కూడా యువకులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు దానికి మీరు మహానాడు స్టేజ్ మీద మీకు అర్థం అవుతుంది చాలా అకామిడేషన్ దొరకని పరిస్థితులు రాజమండ్రి సిటీలో కనపడతా ఉన్నాయి తర్వాత ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలన్నా లేకపోతే బస్ టికెట్ బుక్ చేయాలన్నా దాదాపు రెట్టింపు ఛార్జీలు కనపడతా ఉన్నాయి వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావడానికి వాళ్ళని అకామిడేట్ చేయడానికి ప్రత్యేకంగా ఏమన్నా మీరు ఏర్పాట్లు చేస్తున్నారా అకామిడేషన్కి ఒక కమిటీ వేశారండి కమిటీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా సూక్ష్మంగా అంటే ఇంపార్టెంట్ కార్యకర్తలు ఎవరైతే పిలిచారో పదిహేను వేల మందిని ఇన్విటేషన్స్ లిస్టులు ఉంటాయండి ఆ కార్యకర్తలు అందరికీ కూడా అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం కానీ కార్యకర్తలు వచ్చినప్పుడు మాత్రం మీరు అబ్జర్వ్ చేస్తే ఒంగోలులోని మా కార్యకర్తలకు ఎలా అంటే అండి ఇక్కడ మహానాడు ప్రాంగణంలోనే నా సొంత ఇల్లు నేను అక్కడ వచ్చి ఒంగోలులో మీరు అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ ఎక్కడ నేను మిస్ అయిపోతాను ఫ్రంట్ అని చెప్పి ఆ స్టేజ్ దగ్గర ఉండిపోయేవారు తీరు వాళ్ళందరికీ కూడా ఏమాత్రం అసౌకర్యం కలగకుండా అన్ని విధాలుగా కూడా సార్ కూడా అన్ని వాటర్ బాటిల్స్ ప్రతి ఒక్కరికి పది లక్షల మంది క్రౌడ్ వచ్చినా కూడా ప్రతి ఒక్కడికి అందవేసే విధంగా అలాగే బటర్ మిల్క్ కానీ అన్ని విధాలుగా కూడా అందవేసే విధంగా ఈ సమ్మర్కి ఎదుర్కొనే విధంగా చూడాలని చెప్పి ఆలోచిస్తున్నారు